గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఈ రోజు మనం 5వ తరగతి ప్రథమ భాష చెప్పుకోబోతున్నాము అందులో 5వ పాఠము నీతి పద్యాలు ఇప్పుడు మీరు మీ యొక్క రీడర్ చూడండి చూడండి పిల్లలు మీ యొక్క రీడర్ పేజీ నంబర్ 56 ఇందులో 7వ పద్యము 8వ పద్యము ఈ రోజు చెప్పుకుందాము ఇవి పోతన్న పాడిన పద్యాలు చూడండి పిల్లలు 7వ పద్యము చదివని వాడగునడగున్ చదివిన సదసద్వివేక చెద్రతో కలుగున్ చదువగ వలయును జనులకున్ చదివించద నార్యులొద్ద చదువుము తండ్రి చదివని వాడగునడగున్ చదివిన సదసద్వివేక చెద్రత కలుగున్ చదువగ వలయును జనులకున్ చదివించద నార్యులొద్ద చదువుము తండ్రి దీని యొక్క తాత్పర్యం చెప్పుకుందాం కుమార చదువుకొని వాడు జ్ఞానహీనుడగును చదువుకుంటే మంచి చెడులను తెలుసుకునే నేర్పు వస్తుంది కాబట్టి ప్రజలు తప్పకుండా చదువుకోవాలి నాయన నిన్ను శ్రేష్ఠులైన గురువుల దగ్గర చదివిస్తాను చదువుకో ఒకసారి మళ్ళీ తాత్పర్యం చెప్పుకుందాం కుమార చదువుకొని వాడు జ్ఞానహీనుడగును చదువుకుంటే మంచి చెడులను తెలుసుకునే నేర్పు వస్తుంది కాబట్టి ప్రజలు తప్పకుండా చదువుకోవాలి నాయన నిన్ను శ్రేష్ఠులైన గురువుల దగ్గర చదివిస్తాను చదువుకో 8వ పద్యం పరహితము సేయునెవ్వడు పరహితుండగున్ భూత పంచకములకున్ పరహితమే పరమ ధర్మము పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి పరహితము సేయునెవ్వడు పరహితుండగున్ భూత పంచకములకున్ పరహితమే పరమ ధర్మము పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి దీని యొక్క తాత్పర్యం చెప్పుకుందాం చూడండి పున్నమి చంద్రుని వంటి ముఖము కలదానా ఇతరులకు మేలు చేసేవాడు పంచభూతాలకు జీవరాశులకు పరమహితుడవుతాడు పరహితమే గొప్ప ధర్మము పరహితులకు ఎక్కడా ఎదురుండదు పున్నమి చంద్రుని వంటి ముఖము కలదానా ఇతరులకు మేలు చేసేవాడు పంచభూతాలకు జీవరాశులకు పరమహితుడవుతాడు పరహితమే గొప్ప ధర్మము పరహితులకు ఎక్కడ ఎదురుండదు ఈ రెండు పద్యాలు మీ యొక్క క్లాస్ వర్క్ లో తాత్పర్యాలతో సహా రెండు సార్లు మీ యొక్క క్లాస్ వర్క్ లో రాయాలి పిల్లలు ధన్యవాదాలు